Hello friends, ee roju manam TET gurinchi DSC gurinchi maatladukundam. So manaki TET lo ichina marks 20% anedi weightage untundi. So danni manaki add cheyadam jarugutundi. So enni marks osthe enta weightage chuddam. Manaki reservation lekkani chusukunte meeku OC ki 90 marks raavali. So inka BC valaki 75. Inka manaki reservation SC ST and physically handicapped valakaithe manakaithe 60 raavalsi untundi. So ఆ విధంగా గనుక మీరు చూసుకున్నట్టయితే 61 మార్క్స్ వస్తే 8.13% అన్నమాట అన్ని మార్క్స్ అయితే ఉంటాయి మనకైతే సో ఇంకా అలా అలా చూసుకుంటే 80 మార్క్స్కి ఎంత పర్సంటేజ్ 90 100 ఇక్కడ చూడండి అన్ని వైస్ నెంబర్ వైస్ చూడండి 140కి అయితే మనకి 18.67 అంటే అన్ని మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి సో మీకు అయితే టెట్లో ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో వెయిటేజ్ మనకి ఇప్పుడే కాకుండా ఇది లైఫ్ లాంగ్కి ఉపయోగపడే టెట్ ఈసారి రిలీజ్ చేస్తుంది మనకి సో ఇది చాలా ఇంపార్టెంట్ అందరూ బాగా రాసుండొచ్చు ఇంకా తొందరలో మనకైతే ఇనిషియల్కి అనేది రాబోతుంది 31st అండ్ ఫైనల్కి మనకి నెక్స్ట్ మంత్ ఉండిపోతుంది సో ఇంకా మీరు చూసారంటే 150కి చూడండి 20 మార్క్స్ అనేది యాడ్ అవుతాయి అన్నమాట సో దీని తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్టయితే దీని తర్వాత చూడండి ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ వేకెన్సీస్ ఫర్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ సో డిఎస్సి అనేది మనకైతే లిమిటెడ్ డిఎస్సి రిలీజ్ చేస్తారంటే బ్యాక్లాగ్ డిఎస్సి సో పోయినసారి ఏదైతే మిగిలిపోయిన పోస్టులు ఉంటాయో వాటిని రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోండి ఏ జిల్లాకి ఏ స్కూల్ ఎక్కడ ఖాళీ ఉంది ఏ సెక్షన్లో విడివిడిగా అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూడండి అంటే ఇక్కడ బీసీకి అంటే ఏ రిజర్వేషన్ కిందకు వచ్చిన వాళ్ళు అలాగే మన సెకండరీ ఇయర్స్ టీచర్ అంటే ఏ సబ్జెక్ట్ సంబంధించింది ఏ డిస్ట్రిక్ సంబంధించిందో కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో ప్రస్తుతం వెలువడిన లిమిటెడ్ డిఎస్సి గురించి కొన్ని వాస్తవాలు జనరల్ అభ్యర్థులు తెలుగు మీడియం ఎస్సీటీకి సంబంధించి ఎక్కువ పోస్టులు లేవు సో ఇక్కడ మీరు తెలుగు మీడియంకి సంబంధించిన వాళ్ళకి ఎక్కువ పోస్టులు లేవు ఉన్న ఎస్సీటీ పోస్టులు కూడా ఒరియా కన్నడ ఉర్దూ మీడియంకు సంబంధించినవి ఒరియా ఎవరికి వస్తుందండి సో ఇవన్నీ గతంలో మిగిలిన పోస్టులు అనగా గత డిఎస్సీలో అభ్యర్థులు లేక మిగిలిపోయిన పోస్ట్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్లలో కూడా వేరే కేటగిరీలు ఉన్నాయి విహెచ్ ఓహెచ్ అని ఎక్స్ట్రా ఇక్కడ చూసారంటే ఇలా ఎందుకు ఇచ్చారు అని మీకు చాలా డౌట్స్ రావచ్చు ఇక్కడ మీరు చూసారంటే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు 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 అని చాలామంది అడగడం వల్ల ఏం చేశారంటే ఈ విధంగా లిమిటెడ్ డిఎస్సి అంటే మిగిలిపోయిన డిఎస్ అంటే ఈ లిమిటెడ్ డిఎస్ అంటే ఈ బ్యాక్లాగ్ డిఎస్సిని ఏం చేస్తారంటే మనకి 3 మంత్స్ 4 మంత్స్ పడుతుందంటే వీళ్ళు ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ వచ్చి రిక్రూట్మెంట్ అయ్యి వాళ్ళ పోస్టులో కూర్చునేదాకా 3 టు 4 మంత్స్ పడుతుంది అప్పుడు దాకా లిమిటెడ్ డిఎస్సి కంప్లీట్ అవ్వనండి తర్వాత మెగా డిఎస్సి రిలీజ్ చేస్తాం మెగా డిఎస్సి అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారనమాట సో దీనివల్ల సో మన నోళ్ళు మూపించడానికి ఇలాంటిది ఒకటి వదిలారు సో ఇంత తెలివితేటలో మనమేదే చూపిస్తారు కానీ వాళ్ళు విధానాల మీద అభివృద్ధి మీద అయితే చూపించడం జరగదు ఎప్పటికీ సో ఈ విధంగా ఉంది పోస్టులు చూసారంటే ఇంకా 3 ఇయర్స్కి అంటే ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి 25 పోస్టులు వదులుతాం అది చెప్పినటువన్నీ ఫేక్ అనమాట కాబట్టి నేను ఏ జిల్లాల పరీక్ష రాయాలి సార్ ఏ జిల్లాలో పోస్టులు ఎక్కువ ఉంటాయి వంటి విషయాలు పక్కన పెట్టి మెగా డిఎస్సికి ప్రిపేర్ కండి సో ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు బీఈసీ అభ్యర్థులు లేక ఒడిశా కన్నడ సో మనకైతే ఇంకా ఉన్నాయి కదా ఇంకొకటి ఏదో ఉండాలండి చదివి ఉన్నట్లయితే వాళ్ళు ఈ డిఎస్సీకి అర్హులు ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ బ్యాక్లాగ్స్ పోస్టులు కూడా కాదు అంటే వీరికి కూడా పోస్టులు లేవు ఇక్కడ చూసారంటే మీరు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి పోస్టులు లేవు వీరికి వెళ్ళామంటే ఓసీ వాళ్ళకి అస్సలు ఉండవు ఇక్కడ చూసారంటే బీసీ అభ్యర్థులకు ఒరియా కన్నడ వీళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ 5 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు మిగతా వాళ్ళు అప్లై చేయడం వల్ల ఎటువంటి లాభం లేదు సో ప్లీజ్ డబ్బు వేస్ట్ చేసుకోవద్దండి టైం వేస్ట్ చేసుకోకండి సో ఇంకా మనకైతే నెక్స్ట్ ఇయర్లో రిలీజ్ చేస్తారు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేస్తారు కాబట్టి సో దానికి ప్రిపేర్ అవ్వండి సో అంతవరకు మీరు వెయిట్ చేయడం మంచిది మనకైతే అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు పేమెంట్ ఆప్షన్ ఎనేబుల్ అయింది పేమెంట్ చేసుకోండి బీసీఈ వాళ్ళు ఒరిసా కన్నడ వచ్చిన దాంట్లో కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రమే సో ఇది ఫ్రెండ్స్ డిఎస్సి డిఎస్సి వాళ్ళ వెనకుండే నిజాలు సో మీరు నాకు తెలిసి అప్లై చేయకపోవడం మంచిది సో ఇంకా మీరు ఏం చేస్తారంటే టెట్కి వెయిట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్